राजशेखर रेड्डी प्रेमिंचे प्रति हृदयानिकि आयन कुटुंबानि नन्नु ना बिड्डलनु अक्कुनु चेर्चुकुन्न प्रति हृदयानिकि रेंडु चेतुलु एत्ति मनःपूर्वकंगा నమస్కరించుకుంటున్నా మిమ్మల్ని అందరికీ కూడా పార్టీ నిర్ణయం అయిన తర్వాత మొదటగా ఖమ్మం జిల్లా సభలో ఈ బిడ్డను నేను మీ చేతికి అప్పగించుకుంటున్నాను అని చెప్పి మీకు అప్పగించాను దాదాపుగా ఇప్పటికి 3 నెలలు గడిచిపోయాయి ఈ 3 నెలల్లో ఎన్నో విమర్శలు మరి ఆరోపణలు సోషల్ మీడియా ప్రచారాలు ఎన్నెన్నో జరిగాయి శర్మిలమన్ టార్గెట్ గా అధికార పార్టీ వ్యూహమైన మరి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడి మార్పు వరకు జరిగిన ప్రతి సంగతి కూడా మీ కళ్ళ ముందే జరిగిందని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నా వైఎస్ఆర్ బిడ్డ రాజకీయాల్లోకి వచ్చింది అంటే మరి అధికార పార్టీ గాని ప్రతిపక్ష పార్టీ గాని వాళ్ళ వాళ్ళ వ్యూహాలు ఎందుకు మార్చుకున్నారు అనేది నాలుగు మాటల్లో మీకు చెప్పదలుచుకున్నా నేను ఇవాల ఓ నాయకుడు అంటే ఎలా ఉండాలి అంటే వయసార్ని చూసి నేర్చుకోవాల్సిందే ఆయనని విమర్శించే పార్టీల నాయకుల నాయకులందరూ నాయకుల వాళ్ళ వాళ్ళు కూడా కెమెరాల ముందు కాని మైకుల ముందు కాని చెప్పకపోవచ్చు కానీ తమ అంతరంగులకు ముందర రాజశేఖర్ రెడ్డి గారిని నాయకుడిగా అంగీకరించాల్సిందే శత్రులైనా ప్రత్యర్థులైనా ఎవరైనా కూడా రాజశేఖర్ రెడ్డి గారిని ఒప్పుకోవాల్సిందే అది ఆయన నిండైన వ్యక్తిత్వం గొప్ప వ్యక్తిత్వం అని కూడా చెప్తా నేను ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వారు ఎంతో ప్రేమతో రాజశేఖర్ రెడ్డి గారిని తమ పార్టీగా ఓన్ చేసుకుంటా ఉన్నారు ఇవాల నేను అడుగుతున్నా వారిని 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఆ పార్టీలో ఉంటూ ఆ పార్టీకి సేవ చేసి మరి ఆ పార్టీకి జవసత్వాలు తెచ్చిన రాజశేఖర్ రెడ్డి గారిని మరి ఆయన జవసత్వాలు తెచ్చిన రాజశేఖర్ రెడ్డి గారిని మరి అదే విధంగా ఆయన సీఎం అయిన తర్వాత ఆయన్ను ఆయన పరిపాలన విధానాలను అన్నిటి కూడా రోల్ మోడల్ గా తీసుకోవాలని చెప్పిన వీరు ఆయన పోయిన తర్వాత కొన్ని నెలల తర్వాతనే మరి ఆయన గురించి ఎఫ్ఐఆర్ లో దోషిగా ఎందుకు పెట్టారు అని అడుగుతున్న కాంగ్రెస్ పార్టీ వారిని అంతే కాకుండా మరి ఆయన కుటుంబాన్ని రోడ్డు మీదకి తెచ్చింది మీరు కాదా అని అడుగుతున్నాను ఇవాల ఇదంతా లోకమెరిగిన జగమెరిగిన సత్యం అని కూడా మీకందరికీ కూడా తెలిసిందే ఓ నాయకుడు అంటే ఓ నమ్మకం ఓ నాయకుడు అంటే ప్రజల కష్టాలను గట్టెక్కిస్తారన్న ఓ భరోసా ఓ నాయకుడు అంటే ఆప్యాయత ఆత్మీయత ఓ నాయకుడు అంటే నమ్మకంతో చిరునవ్వుతో మరి ఇచ్చే పలకరింపు ఓ నాయకుడు అంటే ఎన్ని కష్టాలు వచ్చినా మిన్ను మీద పడిన మరి చెరగని చెక్కు చెదరని ధైర్యం ఓ నాయకుడు అంటే తన వారికి న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఇచ్చే నాయకుడు ఓ నాయకుడు అంటే మరి తన వాళ్ళకు తన వాళ్ళ వల్ల కష్టాలు నష్టాలు వస్తాయని తెలిసి కూడా వారిని వెనకేసుకొచ్చే తెగింపు ఓ నాయకుడు అంటే కొండను ఢీకొట్టే సాహసం ఓ నాయకుడు అంటే కేవలం అధికారం మాత్రమే కాదు మరి ఈ మట్టి మీద మమకారం ఈ మనుషుల మీద మమకారం ఓ నాయకుడు అంటే తన జీవితంలో జరిగే ప్రతి ఘటన నిజాయితీతో ప్రేమతో నింపుకొని తన వారితో సాగే గమనమే ఓ నాయకుడి లక్ష్యం ఓ నాయకుడు అంటే మరి దార్శనికత ఆయన రాష్ట్రం పట్ల దేశం పట్ల మరి గొప్ప విజనరీ కలిగి ఉండటం మరి ఇవన్నీ కూడా మరి నాయకుడు ప్రజల బ్రతుకు కోరేవాడు నాయకుడికి మరణం అనేది ఉండదని కూడా మనం రాజశేఖర్ రెడ్డి గారిని చూస్తే తెలుస్తుంది మనకు అంతేకాకుండా మరి రైతులైన పేదలైన మధ్యతరగతి వారైన మహిళలైన నిరుద్యోగులైన విద్యార్థులైన అనేక సామాజిక వర్గాల వారైన ఏ వర్గం వారిని తీసుకున్నా వారిని సొంతంగా ఏ వర్గం వారిని తీసుకున్నా వారిని సొంతంగా తీసుకొని వారి కష్టాలను వారి సమస్యలను
मरी वेकोनी वारी परष्कड़मे नायक लक्ष्य अंत का मरी नायक मरी वार जीवता ममेकम वारी ब्रतको वारी नड़को का वारी तो कल ममेकम नड़वे नायक व्यक्तित्वर चुप्ता इवा मरी अदे विधा मरी ये ये वर्गा चूसना ये एवर् चूसा कदलचे अदे उद्योग अवकाश कल उद्योग अवकाश सृष्टि मरी अदे विधा मरी रैत अलसे तनक ताने मट्टी मनिगा आविष्क इवा इवन तेलंगाणा मरी एवरलो तेलंगाणा प्रजल अड़ते इटुवंटि गोप्प व्यक्तित्व जीवितं एवरिदै उंटुंदनि अड़ते विनबड़ेदी कनबड़ेदी वैएसआर 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 तेलुगु गुंडे तेलुगुवारी गुंडे चप्पुडनि कूडा मीकंदरिकी తెలిసిందే ఇవాల మరి అటువంటిది ఈ రోజు మరి వయసార్ను మనమందరం తలుచుకుంటున్నాం దాన్ని కనబర్చుకుంటున్నాం తెలియబర్చుకుంటున్నాం అని కూడా చెప్తున్నా ఇవాల మరి రాజశేఖర్ రెడ్డి గారు ఈ గడ్డను ఎంతగా ప్రేమించారో అంతకంటే ఎక్కువగా ఈ గడ్డ ప్రజల ఆయన్ను ప్రేమించారు అనేది వాస్తవం రాజశేఖర్ రెడ్డి గారికి కానీ మరి తెలంగాణకి కానీ ఏ వివక్ష తెలియదు మనిషికి మనిషికి ఆయన దృష్టిలో తేడా లేదు ఆయన చెప్పేవారు ఎప్పుడు నా ప్రస్థానములో ప్రతి మలుపులో జనజీవనంతో నాది ముడిపడి ఉంది అని చెప్పేవారు అదే విధంగా ఆయన జీవించారు కూడా జనం కోసమే జీవించారు ఆయన జీవితంలో మేమెంతో మీరు కూడా అంతే ప్రాముఖ్యతగా ఉన్నిందని కూడా మీకు అందరికి చెప్తున్నా అదే విధంగా రాజ చెప్పాలంటే మరి రాజశేఖర్ రెడ్డి గారిని ఆయన సీఎం అయిన తర్వాత సంక్షేమంలో గాని జలయజ్ఞంలో గాని అభివృద్ధిలో గాని ఈ ప్రాంతానికే పెద్దపీట వేశారు అనేది కూడా నిర్విదాంశం ఎవరూ దాని లేదు అని చెప్పలేనటువంటిది మరి అదే విధంగా మరి ఆయన చనిపోయిన తర్వాత ఈ తెలంగాణ గడ్డ ప్రజలే ఆయన కోసం ఆయన లేడు అన్నప్పుడు పరితపించిన గుండెలు ఈ ప్రాంతంలోనే ఎక్కువ అని కూడా చెప్తున్నా ఆయన కోసం చనిపోయిన వారు కూడా ఎక్కువ అని కూడా మీకు చెప్తున్నా ఈ ప్రాంతంలోనే రాజశేఖర్ రెడ్డి గారు మరి ఆ విధంగా ఉన్నారు ఎంతమంది రాజశేఖర్ రెడ్డి గారికి మోసం చేసినా కుట్రలు చేసినా తెలంగాణ ప్రాంతం ప్రజలు మాత్రం మరి వారి మంచితనాన్ని పోగొట్టుకోలేదని చెప్తా నేను ఇవాల రాజశేఖర్ రెడ్డి గారు కల్మషం లేని మనిషి మరి ఆయన స్వచ్ఛమైన మనసు స్వచ్ఛమైన తెలంగాణ బంగార స్వర్ణమయం కావాలని ఆయన అభిమతమని కూడా చెప్తున్నా మీకు తెలంగాణ గొప్పగా ప్రగతి సాధించాలని సస్యశ్యామలంగా అన్నపూర్ణగా తెలంగాణ కలకలలాడాలని ఆయన కల ఆయన డ్రీమ్ చెప్పేవారు ఎప్పుడు కూడా నేను ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయగలిగి ప్రతి ఎకరా పొల పంట పండినప్పుడు నా జీవితం ధన్యత అవుతుందని కూడా చెప్పేవారు అదే విధంగా ఈ రోజు మరి ఎన్ని విషయాలైనా కూడా వివాదాలకి తీసుకురావచ్చు కానీ ప్రాంతంలన్ని విషయాల్లోనైనా మరి మమకారం విషయంలోనైనా ఆ రోజున అభివృద్ధి సంక్షేమం నీటిపారుదల ప్రాజెక్టులపై దృష్టి పెట్టడమైనా అన్నిటి మీద ఖర్చు పెట్టడంలో వయసార్కు సాటి లేరు అని కూడా మీకు అందరికీ కూడా చెప్తున్నా 2004 నాటికి మరి పల్లె సర్వనాశనమైన పల్లెకు జీవం తెచ్చింది ఎవరు అంటే కేవలం మహానేత మాత్రమే అని కూడా చెప్తా బంగారు తెలంగాణ సాధ్యం కావాలంటే ఈ గడ్డ మీద పుట్టిన ప్రజలు బిడ్డలు వారందరికీ బంగారు భవిష్యత్ ఇచ్చినప్పుడు మాత్రమే మరి ఆ రోజు మనం బంగారు తెలంగాణ చేసుకోవడం సాధ్యమవుతుందన్నారు కానీ మనందరి దురదృష్టం మరి రాజశేఖర్ రెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్లిపోయిన తర్వాత ఆయన మొదలుపెట్టిన ప్రాజెక్టులు ఈ రోజు కూడా పూర్తి చేసిన పాపాన పోలేదు కానీ మనందరి దురదృష్టం అని కూడా మీకు అందరికీ చెప్తా ఆయన కళ అసంపూర్ణంగానే మిగిలిపోయిందని కూడా చెప్తున్నా ఒకటైతే నేను గట్టిగా చెప్తున్నా గర్వంగా చెప్తున్నా వయసార్ రక్తంలో మరి నమ్మకం విశ్వసనీయత ఒక భాగం అని కూడా చెప్తున్నా ఆ రక్తంతో పాటు ఆయన హావభావాలు ఆయన ఆత్మీయత ప్రతిదీ కూడా పునికిపుచ్చుకున్న బిడ్డలు జగన్ బాబు శర్మిలమ్మ అని కూడా మీకందరికీ చెప్తున్నా
జగన్ బాబు అయినా శర్మిలమ్మ అయినా పట్టుదలకు చిత్తశుద్ధికి వాళ్ళ నాన్నకు వారసులని కూడా చెప్తున్నా ఈ రోజు వారిద్దరూ కూడా వేరువేరు రాష్ట్రాలకు ప్రతినిధులు వేరువేరు రాష్ట్రాలకు ఈ రోజు వారు ప్రతినిధులు వేరువేరు పార్టీలకు వేరువేరు ప్రయోజనాలకు వారు ప్రతినిధులుగా ఉన్నారు ఇవాల ఇలాంటి పరిస్థితి మరి ఊహించలేదు ఎవరం కూడా ఇలాంటి పరిస్థితి వస్తుందని కానీ ఇది దైవ నిర్ణయముగా ప్రజలకు మంచి కోసం ప్రజా హితం కోసం జరిగే కార్యక్రమంగా నేను భావిస్తున్నాను తెలంగాణలో ప్రతి అంగుళము తెలంగాణలో ప్రతి ఒక్క నిండైన హృదయం వయసార్ను మరి గుండెల్లో పదిలముగా పెట్టుకున్నారని కూడా మీకు అందరికి చెప్తున్నా ఈ రోజు ఈ పార్టీ ఆవిర్భావంతో పాటు తెలంగాణలో కొత్త తరం రాజకీయం నిజాయితీతో కూడిన నాయకత్వం వయసార్ పాలనకు మరి పునాదులు పడుతున్నాయని కూడా మీకు అందరికి మనవి చేస్తా ఉన్నా ఇవాల ఆడబిడ్డ రాజకీయాల్లోకి వచ్చిందంటే చులకనగా చూస్తే భయపడాల్సిన పని లేదు మరి అదే విధంగా సింహం లాంటి నాయకులకు ఏ జెండర్ కూడా రాదు అడ్డు రాదని కూడా మీకు చెప్తున్నా ఇవాల అదే విధంగా మరి ఈ రోజు శర్మిలమ్మ ఈ ప్రాంతంలోనే మరి ఈ ప్రాంతం తెలంగాణ గడ్డ మీద అసలైన నాయకురాలుగా పుట్టిందని కూడా మీకు చెప్తున్నా ఇవాల అది వాళ్ళ నాయన జయంతి రోజు మరి ఈ రోజు నాయకురాలుగా తెలంగాణ గడ్డ మీద పుట్టింది అంటే నాయకురాలుగా తెలంగాణ గడ్డనే ఆమెకు పుట్టినిల్లు ఈ ప్రాంతంలో పుట్టలేదన్న వివాదానికి తావే లేదని కూడా మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నా ఇవాల శర్మిలమ్మ మీ రాజన్న ముద్దు బిడ్డ శర్మిలమ్మకు వాళ్ళ నాన్న అంటే ప్రాణం శర్మిలమ్మకు వాళ్ళ నాన్న అంటే లోకం అదే విధంగా రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఆమెను చాలా ముద్దుగా మరి చాలా ప్రెషియస్గా ప్రిన్సెస్గా ఆమెను పెంచుకున్నారు ఆమె ఈరోజు రాజకీయాలకి రావాల్సిన పని లేదు కానీ వాళ్ళ నాన్న ఆశయాలు వాళ్ళ నాన్న కలలు సాఫల్యం చేయాలని ఏదైతే అసంపూర్ణంగా మిగిలిపోయినాయో అవన్నీ కూడా పూర్తి చేయాలని ఈరోజు ఆ బిడ్డ మీ ముందుకు వస్తుందని కూడా మీకు అందరికీ చెప్తా ఉన్నా ఇవాళ శర్మిలమ్మ నా కూతురు అని చెప్పడం లేదు శర్మిలమ్మ ఏదైనా మంచి చేయాలి అనుకుంటే ఆ పని చేసేదాకా ఆగదని కూడా మీకు అందరికీ తెలిసిందే ఆనాడు వాళ్ళన్న జగన్మోహన్ రెడ్డి మరి ఆ రోజు పాదయాత్ర చేయాలని కోరినప్పుడు ఆ రోజు జగనన్న బాణంగా ఈ ప్రజలందరికీ కూడా ఏదైతే మమ్మల్ని మీరు ప్రేమించారో మీకందరికీ అండగా ఉంటామని ఈ కుటుంబం ఉంటుందని చెప్తూ 3200 కిలోమీటర్ల పాదయాత్ర మరి ఆమె పూర్తి చేసిందని కూడా మీకు అందరికీ తెలిసిందే ఒక ఆడపిల్ల 3200 కిలోమీటర్ల పాదయాత్ర చేయడం హిస్టరీలోనే చరిత్రలోనే రికార్డు అని కూడా మీకు చెప్తున్నా ఇవాళ ఆ రోజున్న పరిస్థితులు తలుసుకుంటే ఈరోజు కూడా నా ఒళ్ళు గొగురు పొడుస్తుంది ఇవాళ రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు మా మధ్యలో లేరు ఉన్న ఇద్దరు బిడ్డలు ఒక బిడ్డను మరి అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టి జైల్లో పెట్టారు ఇంకొక బిడ్డ ప్రజల ముందుకు పోయి వారికి కుటుంబం అండగా ఉంటుందని చెప్పాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి ఆ బిడ్డను రోడ్డు మీదకి పంపించాల్సిన పరిస్థితి ఆ రోజు నాకు నిజంగా ఆ రోజు నా మనసు చాలా కృంగిపోయింది ఒక ఆడపాపను 3000 కిలోమీటర్ల పాదయాత్రకు ఎలా పంపగలను అని నా మనసుకు చాలా బాధపడింది కృంగిపోయింది కానీ శర్మిలమ్మ ధైర్యంగా నాకు చెప్పింది అమ్మ ఎందుకు నువ్వు 3000 కిలోమీటర్లను చూస్తూ ఉన్నావు రోజు నేను రేపు తిరిగేది 15 కిలోమీటర్లే ఆ 15 కిలోమీటర్ల వైపే చూడు నాన్న ఎప్పుడు చెప్పేవాళ్ళు కదా సమస్య పెద్దదైనప్పుడు దాన్ని ముక్కలు ముక్కలుగా చేసుకొని దాన్ని సాల్వ్ చేసినప్పుడు దాన్ని అధిగమిస్తామని చెప్పలేదా నీకు జ్ఞాపకం లేదా రేపు నడిసే 15 కిలోమీటర్లే చూడమ్మా అని చెప్పి పాదయాత్రకు బయలుదేరింది ఆ రోజు ఆ పాదయాత్ర 52 డిగ్రీల ఆపలేదు ఆమెను వాన ఆపలేదు చలి ఆపలేదు
काल फ्राक्चर अना आम प्रस्थान आपले एंटे प्रजल तो मेमुटा चपाचि आम संकल्प वाल नाट तन मदलपेट पनी पूर्ति चेयक दाने चेयक उम्मीदम आम नैजम का आम गुणम का आम संकल्प सिद्धि आम चिशुद्धि आम धैर्य आम पटुद आपले दाने संपूर्ण पूर्ति चेसी शर्मिलम एपड़ू चा मनसपेटी चेस्टे शर्मिलम मरी तन कोसम एवरना अभिमाचे वाले प्राण पड़े इस्ते एंदाकना मुंक पोवे राजशेखर रिगारे वाल तंत्री नेक पाठमन चुप्त आना वाल जगन्मोहन रेडी कोसम अंत पादयात्रे अंत कठिन वाल नाइन आशय कोसम कल कोसम मी मुंक इंकेंतरे सारी आलोचर मनवि इवा वैएसआर राक मुंदु तेलंगाना गड्ड मीद रक्त मरकलुंटे मरि वैएसआर वच्चिन तर्वात अदे पोलाल्लो मरि नीरु पारटं प्रारंभमैंदि वैएसआर वच्चाक तुपाकुल मूतलु आगिपोयायि मल्ली पल्ले बतिकिंदि मल्ली ग्रामं निलबडिंदि वलसलु आगिपोयायि रक्तं कादु नीरु मात्रमे पारालन्न आलोचनलु కేవలం 5 సంవత్సరాల్లోనే దేవాదుల నుంచి కాలేశ్వరం వరకు మరి ఆయన ప్రాజెక్టుల రూపంలో ఆయన హయాంలోనే మొదలయ్యి ఆయన కూడా మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా మీ కష్టంలో మీ ఆశయాల్లో మీ ఆలోచనల్లో మీ బాధలో మీ ఆర్తిలో మీ ఆవేదనలో మీ యొక్క లక్ష్యాల సాధనలో అన్యాయం జరుగుతున్న పోరాటాల్లో న్యాయం జరిగే న్యాయం కొరకు జరిగే దీక్షల్లో మీ నడకలో మీ ప్రయాణాల్లో మీకు తోడుగా ఉంటుంది మీ కుటుంబ సభ్యురాలుగా బిడ్డను చేర్చుకోమని మీకందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా ఇవాల శర్మిలమ్మ నమ్ముతుంది రాజన్న రాజ్యం తెలంగాణ జన్మ హక్కు అని నమ్ముతుంది స్వరాజ్యం తెచ్చుకున్న తెలంగాణ రాజన్న స్వర్ణయుగంగా మారాలని ఆయన తపన ఆమె తపన आम आम आपेक्ष आम कोरकर मरी बंगार भविष्य तेलंगाना बिडल को बंगार भविष्य इव्वाल आम मे मुंक वस्ता मैं देवन दीवन तो वैएसआर आशीस्सल तो मी सहाय तो सहकार आड चति की मी ची ऊत कावाल बल्ला एदगा मिम्मल को कोरत आम मिम्मल आशीर्वदिस्तू दीविस्तू मिम्मल కోరుకుంటా ఉన్నా అంతిమంగా ఒకటి మనవి చేస్తా ఉన్నా నేను అన్ని రాష్ట్రాలు బలంగా ఉంటే దేశం బలంగా ఉంటుంది ఏ విధంగా మన చేతికి 5 వేళ్లు ఉంటే బలంగా ఉంటే మరి బలంగా ఉంటది ఒక రాష్ట్రం ఏమీ చేయలేదు ఒక వేళ ఏమీ చేయలేదు కాబట్టి నేను మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా ఈ రోజు తెలుగు రాష్ట్రాలు రెండు రాష్ట్రాలు మనయే మనందరం తెలుగువారం మనందరం ఎక్కడమున్నా ఒకటే మనకి ఏ విధంగా కుటుంబంలో సమస్యలు వస్తాయి అభిప్రాయ భేదాలు వస్తాయో అలాగే రాష్ట్రాల మధ్యలో కూడా సమస్యలు అభిప్రాయ భేదాలు రావచ్చు అవి నీటి వనరుల విషయంలోనైనా అది ఏలాంటి వనరుల విషయంలోనైనా రావచ్చు కానీ సమస్యను పరిష్కరించుకోవాలి సవాలంబ పరిచుకోవాలి అందుకు చట్టాలు ఉన్నాయి న్యాయాలు ఉన్నాయి బోర్డులు ఉన్నాయి వ్యవస్థలు ఉన్నాయి పైన కేంద్రం ఉంది కాబట్టి అన్ని సమస్యలు సులభంగా పరిష్కరించుకొని రెండు రాష్ట్రాలు కూడా మరి సమానంగా బలమైనవిగా ఎత్తుగా ఎదగాలని మీ అందరూ క్షేమంగా ఉండాలని మిమ్మల్ందర్ని కోరుతూ మరి దేవుణ్ణి కోరుతున్నా ఒకటి మనవి చేస్తున్నా రాజశేఖర్ రెడ్డి గారు కాని ఆయన బిడ్డలు కాని దొంగలు కాదు గద దొంగలు అంతకంటే కాదు అవసరమైనప్పుడు అవసరమైన రీతిగా అనేక రకాలుగా మాటలు మార్చడం కూడా వారి చేత కాదని కూడా మీకందరికీ మనవి చేస్తా ఉన్నా మాటకు ప్రాణం ఇచ్చే వాళ్ళు
మాట పోతే ప్రాణం పోయింది అనుకునే వాళ్ళు వాళ్ళు కాబట్టి ఎలాంటి మాటలు మాచరని కూడా చెప్తా ఉన్నా మాకు మా కుటుంబానికి పిల్లలకు గాని దాచుకోవడం దోచుకోవడం తెలియదని కూడా చెప్తున్నా ఇవాల వారు పంచడం ఇవ్వడం మాత్రమే వాళ్ళకి తెలుసని కూడా మీకు చెప్తున్నా రాజశేఖర్ రెడ్డి గారు రాజకీయాన్ని రాజకీయంగా ఎప్పుడు చూడలేదు చేయలేదు రాజశేఖర్ రెడ్డి గారు అన్ని ప్రాంతాలను మరి ప్రజలను సమానంగా ప్రేమించారు తన బిడ్డలుగా ప్రేమించారు అందుకే ఆయన ఎన్నో ఆలోచనలు ప్రణాళికలు రూపొందించి వాటి కోసం అహర్నిశ్యములు కృషి చేస్తూ ఆయన అంతిమంగా ఆయన ప్రాణాలు పోగొట్టుకున్నది కూడా అందుకోసమే మీకోసరం చేసే పనలల్లోనే ఒక్కసారి మర్చిపోవద్దని మిమ్మల్నందర్ని చేతులెత్తి కోరుతా ఉన్నా రాజశేఖర్ రెడ్డి గారిని మీరు ఈ గడ్డ ఎంతో ప్రేమించింది అదే విధంగా రాజశేఖర్ రెడ్డి గారు మిమ్మల్ని ప్రేమించారు మిమ్మల్ని ప్రేమించిన వైఎస్ఆర్ భార్యగా నేను మీ ముందుకు వచ్చి ఈ రోజు ఈ కొద్ది మాటలు చెప్పడానికి నా హక్కుగా నా బాధ్యతగా భావించి ఈ రోజు మీ ముందర నిలబడి తెలంగాణ సాఫల్యానికి బంగారమయం చేయడానికి మరి వచ్చిన శరిమిలమ్మను మీ అక్కున చేర్చుకొని ఆమె చేతికి చేయించి అందించి మీరు దీవించి ఆశీర్వదించమని మిమ్మల్ని అందరిని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను।